ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం మహిళా రైతులు సైతం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారం రోజులుగా పత్తి విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు పోలీసులు సైతం మహిళా రైతులను తోసేస్తున్న పరిస్థితి దాపురించింది. పత్తి విత్తనాల కోసం బారులు తీరిన మహిళా రైతులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు పడరాని పాటలు పడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే ఈ పత్తి విత్తనాల కోసము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు విత్తనాల దుకాణాల ఎదుట రైతులు బారులు తిరిగిన పరిస్థితి. అయితే ఒక్కసారిగా పెద్ద మొత్తంలో బారులు తిరగడంతో కంట్రోల్ కాకపోవడంతో పోలీసులు సైతము రైతులపై లాఠీచార్జ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గాంధీ చౌక్లోని విత్తనాల దుకాణం ఎదుట ఉన్నాం. విత్తనాల దుకాణం ఎదుట పెద్ద ఎత్తున బారులు తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పురుష రైతులతో పాటు మహిళా రైతులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ బారులు తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నప్పుడు శ్రీనివాస ఫర్టిలైజర్స్ ఎదుట, అలాగే పరమేశ్వరి ట్రేడర్స్ ఎదుట, అలాగే గుండావార్ ఫర్టిలైజర్స్ ఎదుట పెద్ద ఎత్తున 5-6 దుకాణాలు ఎదుట రైతులు మొత్తం బారులు తిరగడంతో ఒకసారిగా ఇక్కడ రైతులతో పూర్తిగా ఈ గాంధీ చౌక్ మొత్తం నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితము రైతులు ఒక్కసారిగా ఈ విత్తనాల కోసం ఎగబడడంతో కంట్రోల్ చేయడానికి పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు సైతం లాఠీచార్జ్ చేయడం జరిగింది. ప్రస్తుతము విత్తనాల కోసము పడిగాపులు పడుతున్న రైతులను అడిగి తెలుసుకుందాము. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రైతులకు విత్తనాలు దొరుకుతున్నాయా లేదా, అలాగే అధికారులు ఏమంటున్నారు, అలాగే విత్తనాల కోసము ఎలాంటి పాటలు పడుతున్నారు, ఇక్కడున్న కొంతమంది రైతులను అడిగి తెలుసు. ముఖ్యంగా మహిళా రైతులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మహిళా రైతులు పొద్దున ఉదయం నుంచి కూడా ఈ జైనత్ బేలా అలాగే భీంపూర్ మండల కేంద్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉదయం 5 గంటలకే పత్తి విత్తనాల కోసం రైతులు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది మహిళా రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మీ పేరు చెప్పమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గొల్లవాడతాంచి. ఎన్ని గంటలకు వచ్చారు? 7 గంటలకు. ఏమంటున్నాడు? ఇక్కడ లైన్ నిలబడితే పోలీసు వాళ్ళు మధ్యలో నిలబడి ఆడలకు ఒక్కొక్కలకు మొగళ్ళకు ఒక్కొక్కలకు ఇస్తుండ్రు. నీళ్ళు లేవు, ఆకలి అవుతుంది, లైన్లో నిలబడ్డాంగా. ఎన్ని గంటలకు వచ్చింది మీరు? 7 గంటలకు వచ్చాను. విత్తనాలు దొరుకుతాయి అంటారు, ఏమంటున్నారు? ఏమో దొరుకుతాయో దొరక లైన్ కత్తి నిలబడ్డాంగా. అక్కడనైతే ఉన్నదో లేదో, ఇటు దూరం ఉన్నాము. మీరు చెప్పమ్మ, మీ ఎక్కడి నుంచి వచ్చిందమ్మ? ఏమంటున్నారు ఇప్పుడు రైతులు? ఏమంటున్నారు? విత్తనాలు ఇస్తారా ఇయ్యలా? మరి ఎండలనైతే నిలబడుతున్నాము, ఉడుకుంటాం. ఇక రైతులు ఇంత బాధ పెడుతున్నాడు. ఇక మాకు ఏది వరకు అందుతే విత్తనాలు, ఏది వరకు లేదు. గాడుపు దుమార మాన పురుముడి ఎట్లా పోతామో తెలియదు. ఇంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఇంతకుముందు విత్తనాలు దొరుకుతుండేనా? మొగళ్ళు వచ్చి తెత్తుండ్రి, ఆడళ్ళు వచ్చేది అవసరమే లేకుండా. ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు కూడా రావాల్సింది. వచ్చింది ఎందుకు వచ్చింది అని ఏం చెప్తావు? కొత్తది కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఈ పరిస్థితి వచ్చింది. కొత్త ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే? ఇంటికి మొగోడ తెస్తుండే. ఇప్పుడు ఇప్పుడు ఆడలు రావచ్చు, లైన్ నిలబడతాం. మీరు చెప్పండి అమ్మా, ఎందుకు వచ్చింది మీరు? పత్తి గింజలకు వచ్చినాం సార్. ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది. అక్కడ గేట్ కాడ పోలీసు వాళ్ళు ఉండి ఆడళ్ళకు ఒక్కొక్కరు మొగోళ్ళకు ఒక్కరు పంపితే ఏ బాధ ఉండదు. ఏదో ఇచ్చిన కొన్ని అన్నా తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు అందరు ఒక కాడ ఆవిడకు మస్తు ఇబ్బంది అవుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చింది? మా భీంపూర్ మండల్ సార్, ఇటు పోనే దానిలోకి. మీకు ఇక్కడ మరి ఎన్ని గంటలకు వచ్చింది మీరు? 7 గంటలకు వచ్చినాం సార్. అక్కడ పోయినాం, అక్కడ బాగా అయింది అని ఇక్కడ వచ్చినాం. ఇక్కడ అంతే ఉంది, అక్కడ అంతే ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లుండే పరిస్థితి? కానీ ఇప్పుడైతే ఇట్లుంది పరిస్థితి. గతంలో మాత్రం తమకు తమ గ్రామంలోకే విత్తనాలు అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునేదని, ఈ ప్రభుత్వం మాత్రము విత్తనాలు దించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి ఇక్కడ మహిళా రైతులు చెప్తున్నారు. గతంలో ఎక్కడ చూసినా కానీ తమకు సకాలంలో రైతులకు విత్తనాలతో పాటు ఎరువులు అందాయని, ఇప్పుడు మాత్రము ఘోరంగా పరిస్థితి అని. ఉదయం 5 గంటలకు వచ్చినప్పటికి కూడా ఇక్కడ తిండి తీపలు మాని కనీసం నీళ్ళ సౌకర్యం లేకుండా ఎండలో తాము నిలబడ్డామని, ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని తమకు కావాల్సిన డిమాండ్లో ఉన్న విత్తనాలను తమకు సరఫరా చేసి ఆదుకోవాలని ఇక్కడ ఉన్న మహిళా రైతులు కోరుతున్నారు. వీడియో పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్.